కార్పొరేట్ కంపెనీలు వాళ్ళు బల్క్ వాళ్ళు తీసుకొని హోల్డ్ చేసుకోవడానికి చాలా తక్కువ ధరలకు కొని రైతులను ఉంచేయడానికి తోడ్పడతాయి. రెండోది వాళ్ళు హోల్డ్ చేసిన తర్వాత వినియోగదారుల ధరలు పూర్తిగా పెరిగిపోతాయి, వినియోగదారుల యొక్క నిరుద్యోగ సరుకులు పెరిగిపోతాయి అటువంటిది చాలా స్పష్టంగా సంఘాలు చెన్నాయి. రెండవది ఇప్పటికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేటువంటి వివిధ రూపాలలో దేశంలో అమలవుతున్నది, ఆయా రాష్ట్రాలలో ప్రత్యేక చట్టాలు దానికోసం. ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా 2005లోనే ఏపీఎంసీ యాక్ట్ లో ఒక సవరణ ద్వారా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ని అనుమతించాము. దాని ప్రకారం కూడా అమలు కావట్లు కాంట్రాక్టర్ నేరుగా కంపెనీలు ఎప్పుడు రైతులతో ఒప్పందం చేసుకోవట్లేదు, మధ్యలో దళాల్ని ఆర్గనైజర్ని పెట్టుకొని వాళ్ళ పేరు మీద కాంట్రాక్ట్ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ చట్టాన్ని చేయాలనేటువంటి రైతు సంఘాలు అడుగుతున్నాయి స్పష్టంగా. కానీ ఇప్పుడు వ్యవసాయ శాఖకి మార్కెటింగ్ శాఖకి ఏ సమయం లేకుండా కాంట్రాక్ట్ నేరుగా రైతులు కంపెనీలు కుదుర్చుకోవాలనే పేరు మీద తెచ్చినటువంటి చట్టం సన్న చిన్నకారు రైతులటువంటి దేశంలో మొత్తానే రైతుల్ని నష్టపరుస్తుంది. ఇప్పటికున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవసాయ అనుభవాలను దృష్టిలో పెట్టినప్పుడు రైతులకు నష్టమే జరిగి తప్ప లాభం జరగలేదు. ఈ విషయాలన్నీ స్పష్టంగా అవుతూ అందుకని అక్కడ నిత్యావసర చట్టంలో చేసిన సవరణ అని కాంట్రాక్ట్ చట్టం గాని ఏ ఒకే మాట ఒకే దేశం పేరు తీసుకొచ్చినటువంటిది ధరల గురించి మాట్లాడుకు తీసుకొచ్చినటువంటి చట్టం ఈ మూడు చట్టాలు కూడా పూర్తిగా మాకు అభ్యంతరకరమైనటువంటి అందుకనే రద్దు చేయాలనేటువంటిది అడుగుతున్నాం. ఉదాహరణకి ఇవాళ మీ చాలా మెట్టు దిగని రైతు సంఘాలని హెడ్డింగ్ పెట్టారు. వాస్తవానికి పెట్టవలసిన హెడ్డింగ్ ఏంటంటే ప్రభుత్వం మొండికేసి కూర్చున్నది, తాను వెనక్కి వెళ్ళనటువంటి ప్రభుత్వం ఇంకా అదే కూర్చున్నది. రైతులు జూన్ నుంచి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇప్పటికీ మాట్లాడుతుంది ఎందుకంటే ఇది వాళ్ళ జీవన సమస్య. ఇప్పుడు గనక లేచి వెళ్ళిపోతే కోర్టు ఏమి చేయలేదు, పార్లమెంట్ ఏమి చేయదు, ప్రభుత్వాలు చేయలేవు, ఈవెన్ ఇండియా సంస్థలు కూడా చేయలేవు. ఇవాళ వాళ్ళు పోరాటాన్ని వాళ్ళు కొనసాగించుకోవడానికి రోడ్ల మీదకి వచ్చారు. ఇన్ని సంవత్సరాలు అందరూ వాళ్ళకి న్యాయం ఇస్తారని ఎదురు చూశారు, కానీ ఎవరూ న్యాయం చేయని దశ వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఏ హామీ లేకుండా ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేకుండా నష్టం జరుగుతున్నది అనుకుతున్న దాన్ని తెచ్చుకోకుండా మీరు ఇళ్ళండి మేము తర్వాత చూస్తాము వాయిదా వేస్తాము అనేటువంటి దాన్ని నమ్మే పరిస్థితుల్లో రైతులు గాని రైతు సంఘాలు గాని లేవు. అందుకనే మొండికేసినట్టు కష్టది. కానీ మొండితనం మొండితనం కాదులేండి, అది మొండితనం కాదు. ఎందుకంటే వాళ్ళ జీవన మరణ సమస్య అది, అది అది మొండితనానికి సంబంధించిన అంశం కాదు. అది మా దగ్గర వచ్చినటువంటిది కూడా మెట్టు దిగిన రైతు సంఘాలు అనేటువంటి కరెక్ట్ అయినటువంటి ఎక్స్ప్రెషన్ కాదు అది. అది రవి గారు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. నేను చెప్తున్నది ఏంటంటే రైతు సంఘాలు ఇప్పుడు స్పష్టంగా కోరున్నాయో 2-3 చట్ట రద్దు చేయడము దేశాలందరికీ మేలుసే అంశం అవుతుంది. రెండోది మీరు ఎట్లాగూ దేశవ్యాప్త సమస్య తుట్ట లేపారు గనక మీరు ఒక బాధ్యత తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చించి రాష్ట్ర ప్రభుత్వాలు మీరు కలిసి ఒక మోడల్ చట్టాన్ని మద్దతు ధరలకు చేయండి. ఆ మోడల్ చట్టం ఆధారంగా ఆయా రాష్ట్ర అసెంబ్లీలలో వాళ్ళు ప్రతి పరిస్థితులను బట్టి వారి కొన్ని మార్పులు చేస్తారు అని రైతు సంఘం అడుగుతున్నాం. పూర్తిగా కేంద్రం చేతుల్లోకి తీసుకొని మద్దతు ధరలు చట్టం చేయమని కూడా మా ఉద్దేశం కాదు. మీరు ఒక మోడల్ లా ఎట్లయితే కౌలు రైతుల కోసం మోడల్ లా చేశారు, ఇతర కోసం కూడా మోడల్ లా చేస్తున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక మోడల్ అని చెయ్యండి. దాంట్లో స్పష్టంగా ఏమేంటంటే కేంద్రం ఉన్నప్పటికీ ఈ మోడల్ లాని మీరు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయవచ్చు అనే మాట అండి. ఇప్పుడు ఉత్పత్తికులు చాలా ఎక్కువ ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అవసరమైతే బోనస్ ఇచ్చుకోవడానికి కూడా సవరణలు చేసుకుంటారు, అవసరమైతే మొత్తం మిగతా పంటల్ని కూడా చట్టం తీసుకురావడానికి సవరణ చేస్తారు, మార్కెట్ యార్డ్ల సంఖ్య మరింత పెంచుకోవడానికి సవరణ చేసుకుంటారు, లేదా స్థానిక అవసరాలు స్థానిక పరిస్థితులకు సంబంధించి పంటలకి కూడా ధరలు ప్రకటించిందో అదే పద్ధతిలో తాను జోక్యం చేసుకొని ప్రకటిస్తారు. అందుకని మేము అడుగుతున్నది క్లియర్ గానే ఉన్నాము, ఏమి పటాయింపులు లేవు లేవు మాకు. రైతులకు ఏదైతే న్యాయమో అది మీరు చేయాల్సిందే, అది మీ ప్రభుత్వాల బాధ్యత అనేటువంటిది మేము అడుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు, చాలా ఎగ్జాస్టివ్ గా చెప్పారు. థ్యాంక్ యూ సుధాకర్ గారు, నమస్కారం. నమస్తే అండి. యా సార్, రెండు ప్రశ్నలు మీకు. మొదటిది ఈ సాగు చట్టాల మీద, నూతన సాగు చట్టాల మీద మీ అభిప్రాయం తెలియజేయండి. దాంతోపాటు ఒక చీలకమైనటువంటి ప్రశ్న, అనేక మంది ప్రజలను వేధిస్తున్నటువంటి ప్రశ్న కూడా ఇది. అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి రైతుల్లో ప్రధానంగా పంజాబు, హర్యానా, కొంతమేరకు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,
ఇక్కడ నుంచి మాత్రమే కనబడుతున్నది. ఇంత దక్షిణాది ఉంది, దక్షిణాది నుంచి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి రిప్రజెంటేషన్ లేదు. ఇంకా దక్షిణాదే కాదు, రాష్ట్రాలే కాదు, మధ్యప్రదేశ్ కానీ, ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ, ఇక్కడ ఎక్కడి నుంచి కూడా మీకు రిప్రజెంటేషన్ కనపట్టలేదు. దీనికి కూడా కారణం ఏంటో కొంచెం దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. మొదటిది సాగు చట్టాల మీద మీ అభిప్రాయం చెప్పండి. మౌలికంగా సాగు చట్టాల మీద మన అభిప్రాయాలతో పని లేదు, ఎందుకంటే దానిపై చర్చలు జరుపుతామన్నా కూడాను పంజాబ్ నుంచి వచ్చినటువంటి రైతులు చర్చించేందుకు సిద్ధంగా లేరు. చర్చలలో బిల్లుని తీసేయాలి అన్నటువంటి విషయమే తప్ప వాళ్ళు ప్రత్యామ్నాయాన్ని పెట్టనటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్నది అది. 18 నెలల వరకు మేము ఈ చట్టాలని అబేయన్స్ లో పెడతాము, చర్చలు జరుపుతామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అసలు చట్టాలని రద్దు చేయడం తప్పితే వేరే పాయింట్ మాట్లాడటం లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చర్చలు కొనసాగినా అవి కేవలం కట్టి తుడుపు, నిరర్ధకము. ఒక్క విషయం నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ బిల్లు రూపంలో దీనిని ముసాయిదాగా తీసుకొచ్చిన తరువాత నుంచి, దీన్ని చట్టం చేసిన తర్వాత కూడా దాదాపు 94 లక్షల మందితోటి కన్సల్టేషన్స్ చేయడం జరిగిందండి. ఇది వాస్తవానికి ఇది ఒక చారిత్రక, ఇది ఒక ఫ్యాక్ట్. దిస్ ఇస్ ఫర్ ఎ ఫ్యాక్ట్. ఎలా 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 సార్, 94 లక్షల మందితో ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ రూపంలో చర్చలు జరిపారు సార్? 94 లక్షల మందితో రైతు, మీరు 94 లక్షల మందితో చర్చలు జరిపారు అని అంటున్నారు కదా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చర్చలు జరిపారు సార్? కృష్ణమోహన్ గారు మీరు వినండి, విన్న తర్వాత జవాబు చెప్పండి, మీరు అడగండి. మొట్టమొదట గవర్నమెంట్ వెబినార్స్ ద్వారా కరోనా రావడానికి ముందు మామూలు సమావేశాలు జరిపింది, ఆ తర్వాత వెబినార్స్ జరిపింది. వీటన్నిటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ నేను తీసుకుని రాలేదు, మీకు నేను వినిపించగలను. ఏ నెలలో ఎన్నెన్ని వెబినార్లు జరిగినాయి, ఏ నెలలో ఎన్నెన్ని రైతు సమావేశాలు జరిగినాయి అన్నది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వము వివిధ పార్టీలతో అనేక కన్సల్టేషన్స్ జరిగినాయి. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు పంజాబ్ నుంచి వచ్చి ఉద్యమం చేస్తున్నటువంటి రైతు సంస్థలన్నీ కూడాను ఎంఎస్పీని తొలగించాలని, మహేంద్ర సింగ్ టికాయత్, దేశంలోని అతిపెద్ద రైతు నాయకుడు, జాట్ వర్గానికి చెందినటువంటి నాయకుడు, ఆయన ఎంఎస్పీని తొలగించమని 90s లో వాదించారండి. 90s లో అండ్ ఎవ్రీ, అంటే ఎంఎస్పీని తొలగించమని నేను కోరడం లేదు, నేను ఎంఎస్పీని చట్టబద్ధం చేయకుండా దానికి కావలసినటువంటి గ్యారంటీలు ఇవ్వాలి. ఎందుకంటే 23-24 పంటలకి ఎంఎస్పీ ఉందండి, చాలా పంటలకి ఎంఎస్పీ లేదు. ఇందాక రైతు నాయకులు ఒక విషయాన్ని చెప్పారు, 2004లో ఏపీఎంసీ యాక్ట్ ని సవరించారని. మన కరీంనగర్ హైవేలో ఉండే ఒంటి మామిడిలో నేరుగా వచ్చి కొనుక్కుని, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు, రైతులు సుఖంగా ఉన్నారు, ఆనందపడుతున్నారు, దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే ఆర్ గెట్టింగ్. సో మన రాష్ట్రంలోనే మన కంటి ముందే ఒంటి మామిడి ఎక్స్పెరిమెంట్ మనకి సక్సెస్ఫుల్ గా కనిపిస్తోంది. ఈ రోజుకి కూడాను ఎంఎస్పీలు ఇన్ని ఉన్ని, ఇన్ని రకాల అగ్రికల్చరల్ మార్కెట్ వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడాను మన దేశంలో నియర్లీ 70% ఆఫ్ ది అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇది బయట మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. అగ్రికల్చరల్ మార్కెట్ కమి, ఈ రోజు నేను వరంగల్ కి మీరు గనక వచ్చినట్లయితే, వరంగల్ లో గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఏపీఎంసీకి వెళ్లకుండా నేరుగా కొనుగోలుదారుడికి అమ్ముతున్నటువంటి వందలాది ఉదాహరణలు నేను చూపించగలను. కాబట్టి మనము ఏదైతే చట్టబద్ధత గురించి మాట్లాడుతాం, ఇది ఒక స్మాల్ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ కి మాత్రమే. ఈరోజు పొటాటో ఫార్మర్స్ ఉన్నారు, ఈరోజు టోపియోకా ఫార్మర్స్ ఉన్నారు కేరళలో. టోపియోకా ఫార్మర్స్ కోసం కేరళ ప్రభుత్వం ఏం చేసింది, కర్రపెండలానికి సంబంధించినటువంటి ఫార్మర్స్, మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి సోయాబీన్ కల్టివేషన్ ఉంది, చాలా ఆర్థికంగా రైతులు లాభపడుతున్నటువంటి కల్టివేషన్, దానికి ఎంఎస్పీ లేదు, రైతులు నష్టపోవడం లేదు. కాబట్టి దురదృష్టవశాత్తు ఏ పంటలను గవర్నమెంట్ నియంత్రిస్తుందో ఆయా పంటలలో రైతులు నష్టపోతున్నారు. ఉల్లి ఉదాహరణ తీసుకోండి, ఆలుగడ్డ ఉదాహరణ తీసుకోండి, ఉల్లి పైన రకరకాల గవర్నమెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ కంట్రోల్స్ ఉండటం వల్ల ఉల్లి ధర పెరుగుతోంది, ఇబ్బంది అవుతుంది. ఆలుగడ్డల విషయంలో ఆ సంక్షోభం ఎందుకు రావడం లేదు? కాబట్టి ఐ థింక్, నా అభిప్రాయం ఏంటంటే, ఈ బిల్లుల విషయంలో కొంత నిష్పాక్షికంగా, నిరపేక్షంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్యమము చేయని రైతులు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర ఉన్నటువంటి రైతు నాయకులు ఇక్కడ ఏం పెద్ద ఉద్యమాలు చేయటం లేదు, ఏడాదికి ఒకసారి మొక్కుబడి ఒక సమావేశం ఢిల్లీలో నిర్వహించి వస్తున్నారు. తప్పితే దాన్ని మించి వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమీ లేదు. ఢిల్లీలో పోరాడుతున్నటువంటి రైతులకు కొన్ని జెన్యున్ సమస్యలు ఉన్నాయి ఎంఎస్పీ విషయంలో. నేను కూడా వ్యక్తిగతంగా ఎంఎస్పీ విషయంలో రైతులు ఏదైతే అడుగుతున్నారో దాని పట్ల నేను కొంత నాకు సానుభూతి ఉంది.
బట్ అట్ ది సేమ్ టైం సబ్సిడీల విషయం ఇందాక నా మిత్రులు దొంతిరెడ్డి నరసింహారెడ్డి గారు ప్రస్తావించారు. వెస్ట్ లో ఇండియా కన్నా ఎక్కువ సబ్సిడీలు ఇస్తారు, అవి ఇన్పుట్ లో మాత్రమే ఇస్తారు, ధర నిర్ధారణలో ఇవ్వరు. దయచేసి ఇది గమనించండి, ధర నిర్ధారణలో ఈ రకమైనటువంటి ప్రభుత్వ జోక్యం ఉండదు. వెస్టర్న్ అగ్రికల్చర్ అంతా కూడాను ఇన్పుట్ పరమైనటువంటి సబ్సిడీలు ఇవ్వడంలో, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడంలో, విదేశీ ఉత్పాదనల నుంచి ప్రొటెక్షన్ కల్పించడంలో ఉంది. కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రైతుల వైఖరి ఏదైతే ముఖ్యంగా పంజాబ్కు చెందినటువంటి రైతుల వైఖరి ఏదైతే ఉందో అది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో లేదు. వాస్తవానికి మొత్తం బిల్లుల్ని తొలగించాలి.